హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మరి మరో ఈ యొక్క గ్రామ సచివాలయం పోస్టులకి పార్ట్ బిలో మహిళా సాధికారత మీద ఒకటి రెండు బిట్లు వచ్చేదానికి అవకాశం ఉంది. మరి దాని మీద పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 చాలా ఎక్కువ సిలబస్ ఉంది. మరి ఈ క్లాసులు చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ మహిళా సాధికారత అసలు మనం ఎందుకు చెప్పుకోవాలంటే, మహిళా సాధికారత మీద ఖచ్చితంగా బిట్లు అడిగేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క పోస్టులు ఇచ్చేటువంటి దాంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గ్రామ పరిపాలన సక్రమంగా చేయడం కోసం గ్రామాలలో ఉండేటువంటి వాళ్లకు అవేర్నెస్ కలిగించడం అనమాట. మరి ఎవరు కల్పించాలి గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ అంటే, ముఖ్యంగా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, ఆరోగ్యపరంగా, విద్యాపరంగా వెనుకబడి ఉన్నారు. మరి మహిళా సాధికారత అంటేనే ఏమిటి? ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, ఆరోగ్యపరంగా ఈ యొక్క మహిళ పూర్తి స్వేచ్ఛగా పురుషుడితో సమానంగా ఉండడాన్ని ఈ యొక్క మహిళా సాధికారత అంటారు అనమాట. మరి ఈ యొక్క మహిళా సాధికారత సాధించాలంటే మనం చెప్పుకున్నాం, ఆరోగ్యపరంగా కానీ, విద్యాపరంగా కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా ముందంజ వేయాలని చెప్పుకున్నాం. మరి దానికి సంబంధించి వేటిల్లో మరి మహిళా స్థాయి ఎలా ఉంది, ఇటువంటి అన్ని కూడా మనం ఈరోజు చెప్పుకుంటాము. మహిళా సాధికారత కోసంగా మొదటిసారిగా మనకి యొక్క డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేయడం అనేటువంటిది కూడా జరిగింది. డ్వాక్రా గ్రూప్ దీని మీద చాలా సార్లు ఇప్పుడు బిట్లు అడిగి ఉన్నారు. డ్వాక్రా మరి డెవలప్మెంట్ ఆఫ్, ఇది అబ్రివేషన్ కూడా ఒకసారి అడగచ్చు. డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్, డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్స్ అండ్ చిల్డ్రన్స్ చిల్డ్రన్స్ ఇన్ రూరల్ ఏరియా, రూరల్ ఏరియా. డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్స్ అండ్ చిల్డ్రన్స్ ఇన్ రూరల్ ఏరియా అనేటువంటి యొక్క డ్వాక్రా పథకాన్ని మహిళల యొక్క సాధికారతకు ఉద్దేశించి మొట్టమొదటిసారిగా కేరళలో ప్రవేశపెట్టడం జరిగింది. ఎక్కడ ప్రవేశపెట్టారు ఇది అడిగాడు ఒకసారి. కేరళ రాష్ట్రంలో ప్రవేశపెట్టడం అనేటువంటిది కూడా జరిగింది. ఇప్పుడు 1982 ఆ ప్రాంతంలో. తర్వాత ఈ యొక్క డ్వాక్రా బజార్లను మన ఆంధ్రప్రదేశ్లో మరి 1995 ప్రవేశపెట్టడం అనేటువంటిది కూడా జరిగింది. మరి అసలు ఏంటి యొక్క డ్వాక్రా గ్రూపులు అంటే ఏంటి? స్వయం సాధికారతకు, మహిళా సాధికారతకు ఈ యొక్క డ్వాక్రా గ్రూపులు అనేటువంటివి 15 మంది లేదా 20 మంది సభ్యులు ఒక గ్రూపుగా ఏర్పడి ఒక గ్రూపుగా మనకి ఒకసారి పెట్టడం జరిగింది. డ్వాక్రా గ్రూపులో ఒక్కొక్క గ్రూపులో ఎంతమంది సభ్యులు ఉంటారండి? 15 నుండి 20 మంది సభ్యులు ఉంటారన్నమాట. మరి ఆ యొక్క వాటిలో లీడర్ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి మరి వాళ్ళకు వచ్చేటువంటి రుణాలు కానీ ఈ అనేక అమౌంట్ కూడా ఆ యొక్క లీడర్ అకౌంట్ లో కూడా వేయటం అనేటువంటిది కూడా జరుగుతుంది. మరి ఇప్పుడు 1995 అనేటువంటిది బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మనకు. ఇక్కడ ఈ యొక్క డ్వాక్రా గ్రూపులలో వాళ్ళు స్వశక్తితో చిన్న కుటీర పరిశ్రమ లాగా కొంత గవర్నమెంట్ లోన్ ఇవ్వటం అవి తయారు చేసుకుంటారు అనమాట. మరి ఈ మధ్య కాలంలో జరిగిన గోదావరి పుష్కరాలలో 500 రకాలైనటువంటి వస్తువులను తయారు చేసి దాదాపుగా 3 కోట్లు యొక్క బిజినెస్ కూడా జరపడం అనేటువంటిది కూడా ఒక గొప్పగా మనం చెప్పుకోవచ్చు అనమాట. మరి ఈ యొక్క ఈ డ్వాక్రా గ్రూపులు ఎన్ని ఉన్నాయా అంటే, 873,423 డ్వాక్రా సంఘాలు లేదా గ్రూపులు ఉన్నాయన్నమాట. 873,423 అనేటువంటి డ్వాక్రా గ్రూపులు అనేటువంటివి కూడా ఉండటము జరిగింది. మరి యొక్క అబ్జర్వేషన్ అనేటువంటి కూడా గుర్తుపెట్టుకోవాలి మనకు. మరి డ్వాక్రా గ్రూపులు ఎందుకు ఉద్దేశించినవి అంటే, మహిళ స్వయం సాధికారత సాధించడానికి అనేటువంటిది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయంలో కూడా ఇక్కడ మనం చెప్తాం అన్నమాట. మరి ఈ యొక్క మహిళా సాధికారత అనగానే మనకు గుర్తుకు రావాల్సినటువంటివి, మహిళా సాధికారత సంవత్సరం ని మహిళా సాధికారత సంవత్సరంగా కూడా ప్రకటించడం జరిగింది. 2001
1975 సంవత్సరాన్ని అంతర్జాతీయ మహిళా సాధికారత సంవత్సరంగా కూడా ప్రకటించారు. 1976 నుండి 1985 మధ్య కాలం గల దశాబ్దాన్ని మహిళా సాధికారత దశాబ్దంగా కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం ఈ మూడు కూడా బిట్లు చాలాసార్లు అడిగి ఉన్నాడు. జాతీయ మహిళా సాధికారత సంవత్సరం వచ్చేసి 2001, అంతర్జాతీయ మహిళా సాధికారత సంవత్సరం వచ్చేసి 1975. మరి దశాబ్దం, మహిళా సాధికారత దశాబ్దం వచ్చేసి 1976 నుండి 1985 మధ్య కాలాన్ని కూడా మనం మహిళా సాధికారత దశాబ్దం అని కూడా మనం అంటాం ఫ్రెండ్స్. ఇవి బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉన్నాయి. మనం బోర్డు మీద రాసిన ప్రతిదీ కూడా మనకి ఇక్కడ ముఖ్యమైనటువంటిది కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి మహిళల గురించి చెప్పుకునేటువంటిప్పుడు మనం ఇక్కడ రెండు పదాలు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అది ఎంఎంఆర్ ఐఎంఆర్ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అబ్రివేషన్ కూడా అడిగాడు ఒకసారి ఆర్ఆర్బిలో. మెటర్నల్ మోర్టాలిటీ రేట్ దీన్ని తెలుగులో ఏమంటామంటే మాతా శిశు మరణాలు, మాతా శిశు మరణాలు అంటే మరి ఈ యొక్క బిడ్డలను ప్రసవించేటప్పుడు ఎంతమంది తల్లులు చనిపోతున్నారు. ఈ యొక్క ఎంఎంఆర్ అనేటువంటి ఈ యొక్క సంఖ్యను ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి తీసుకోవడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది. ఎంతమందికి తీసుకుంటారంటే 1,00,000 మందికి. 1,00,000 మందికి గాను ఎంతమంది చనిపోయారు అనే దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ తీయడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది. మరి ఇక్కడ ఐఎంఆర్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే ఇది శిశు మరణాల రేటు. అంటే ఒక ఇక్కడ 100,000 తీసుకున్నాము, ఇక్కడ మాత్రము 1,000 మందికి ఎంతమంది మరణిస్తున్నారు అనేటువంటి దాన్ని తీసుకుంటాం. ఇది కూడా అడిగాడు ఒకసారి. ఈ యొక్క ఎంఎంఆర్ ని ఎంతమంది తీసుకుంటారంటే 100,000 మందికి తీసుకుంటాము, ఈ యొక్క ఎంఆర్ ని ఎంతమంది తీసుకుంటామంటే 1,000 మందికి తీసుకుంటాం అన్నమాట. ఈ రెండు కూడా డెఫినేషన్స్ కూడా మనం చూసుకోవాల్సినటువంటి అవసరము మనకి ఉంది. ఒకసారి చూడండి ఇక్కడ ఓకే. మరి ఈ యొక్క మెటర్నల్ మోర్టాలిటీ రేటు ప్రతి 2 సంవత్సరాల కన్నా అంటే ప్రస్తుతం 2016-18 లెక్కలు మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది, మళ్ళీ 2020లో వస్తాయి. మరి ఇండియాలో ఈ యొక్క మెటర్నల్ మోర్టాలిటీ రేటు కనుక చూస్తే 178% ఉంది. ఏపీలో కనుక గమనించినట్లయితే 74 ఉంది మోర్టాలిటీ రేటు. మరి ఎక్కువగా ఉండేటువంటి రాష్ట్రం ఏంటంటే 237 అస్సాం. తక్కువగా ఉండేటువంటి రాష్ట్రం ఏంటంటే 46. ఎందుకు తక్కువగా ఉందంటే అక్కడ అక్షరాస్యత అనేటువంటిది ఎక్కువ. ఓకే, మరి ఈ యొక్క ఐఎంఆర్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అనేటువంటి కానీ మనం గమనించినట్లయితే ఇండియాలో 34 ఉంది, ఏపీలో కూడా 34 ఉందన్నమాట. దీన్ని 22% తగ్గించడం కోసంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తూ ఉందన్నమాట. 2022 22% కూడా తగ్గించడానికి గట్టిగా కృషి చేస్తుంది. మనం ఇక్కడ మహిళా సాధికారతలో చెప్పుకోవాల్సినటువంటి మరో ముఖ్యమైన విషయం ఏంటంటే స్త్రీ పురుషుల నిష్పత్తి. ఇండియాలో కానీ తీసుకున్నట్లయితే ఈ యొక్క స్త్రీ పురుషుల యొక్క నిష్పత్తి ప్రతి 1,000 మంది పురుషులకు ఎంతమంది ఉన్నారు. ఇండియాలో 943:1,000 మంది ఉన్నారు. అదే ఏపీకి వచ్చే 993 ఉన్నారు. ఈ అనేక సార్లు మనకి బిట్టు కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి. మరి ఎక్కువగా ఈ యొక్క మహిళలు కలిగినటువంటి రాష్ట్రం ఏదని కూడా ఒకసారి అడిగాడు. కేరళ అనేటువంటిది అన్నమాట. అక్కడ ఎంతమంది ఉన్నారా అంటే 1,084 ఉన్నారు. మరి కేంద్ర పాలిత ప్రాంతం ఏదంటే పాండిచ్చేరి.
పాండిచ్చేరిని మనం పుదుచ్చేరి అని కూడా అంటాం అనమాట. 1034 మంది ఉన్నారన్నమాట. చూడండి, మరి తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏదయ్యా అంటే హర్యానా. ఇవన్నీ కూడా మనకి ఇంతకు ముందు బిట్లు అడిగినటువంటివి. హర్యానాలో 849 కూడా ఉండటం జరిగింది. ఇది ఒక బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్లాసు పార్ట్ 2లో చేస్తాము. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.